ఇగో సామి నాకు అప్పటి నుంచే తెలుసు, రమ్మంటే ఇట్లే నేను బోలే సామి, ఇగో మీరే చూస్తారు ఇది తీసుకొచ్చి ఇచ్చిండు అన్న సామికి. అయితే ఎప్పుడు పిలిచినా పోయేటోని నేను నిన్న పోలే అన్నకి ఇది ఇది పరిస్థితి అని చెప్పిన, అన్ననే నా దగ్గరకు వచ్చి తీసుకొచ్చిండు. అమ్మమ్మ పక్క పొంటే ఉంది, నా డాక్టర్ మళ్ళీ ఖరాబ్ అయితే బాబు గజ్జలు చేపించుకోవడానికి పోయింది. నేను ఏడి పోలే, నేనెందుకు పోతా? మీరు ఒకసారి ఆలోచించండి, అన్ని ఏదేదో పెడుతురంట అవి కాదు. నేను ఏడిపోను, నేనేం తప్పు చేయలే. ఎవరన్నా నా విషయంలో నేను వీడియో ఇవ్వలేదు అని కావాలని చెప్తారు, దీని వెనుక ఒక ముగ్గురు నలుగురు ఉన్నారు, వీళ్ళైతే వాళ్ళ ఫోటోలు ఇట్లా పెడతాను. నాకేమన్నా అయినా వాళ్ళే వాళ్ళే బాధ్యత, వాళ్ళ ఫోటోలు ఇట్లా పెడతాను. ఒక నలుగురు ఐదుగురు ఉన్నారు, ఆ వీడియో ఇట్లా నేను పెడతా. ఏమన్నా నాకైతే మీ మీడియా నుంచి వాళ్ళ నలుగురు ఐదుగురు ఆ మీడియాలో పేరు అది నేను ఇట్లా చెప్తా. వాళ్ళు నన్ను తప్పుగా పోర్ట్రేట్ చేస్తారు, వాళ్ళ వాళ్ళు మీ ఫోటోలు ఇట్లా పెడతా. మీరు మీరు ఇట్లా చూడాలి, ప్రజలందరూ చూస్తారు. నేనేం ఏడిపోలే, నేను ఈయన ఉన్నా మీ అందరికీ చెప్తున్నా, నేను ఈయన ఉన్నా ఏడిపోలే. నేనేం తప్ప నేను ఈయనే ఉంటా, ఇంటికాడనే ఉంటా చెప్తున్నా. నేను ఏడిపోనన్న, నేను ఏడిపోతానన్నా. మీరు ఎవరో తప్పుగా అన్నారు. స్వామి అనుగ్రహంతో నువ్వు ఎప్పుడు కూడా మంచిగా చల్లగా ఉంటావు, నీకు ఏ ఆపద రాదు. ఎవరో ఏదో అన్నా నువ్వు టెన్షన్ పడకు. నువ్వు వీడున్నవాడిని మా కళ్ళతోటి ఇంతమంది ఇప్పుడు మేము స్వాములు, స్వాములు అయితే అబద్ధం మాట్లాడు కదా. స్వాములు మన ఎక్కడున్నాడు ప్రశాంత్? ఇంటి దగ్గర ఉన్నాం కదా. అందరు చెప్పండి ఎక్కడున్నాడు ప్రశాంత్? ఇంటికన్నా ఉన్నారు కదా. ఏదో వీడియోలు వస్తున్నాయి కానీ మీరు ఆ విధంగా చూడకండి. వచ్చిన డబ్బులు వచ్చినాయి, ఎటో పోయిండు అటో పోయిండు, అది తప్పు. మీరు అనుకునేది చాలా తప్పది. ఎందుకంటే మేము వచ్చినాం, ఇంటికాడికి వచ్చినాం. ఇప్పుడు నేనైతే ప్రశాంత్ ఎక్కడున్నా నాకైతే తెలియదు కదా. ఇప్పుడు ఇంటికాడ ఉన్నాను చెప్పి అన్న నేను ఉన్నా అన్నందుకు ఇక నేను వచ్చింది. మీరు ఏదన్నా నిజాన్ని నమ్మండి, అబద్ధాన్ని కాదు. నిజం ఏదుంటే దాన్ని మాత్రమే నమ్మండి. చూడండి కళ్ళ ముంగటనే ఉన్నాడు. ఎవరో ఏదో చెప్పారని ఏదో పట్టుకొని అదే లైన్లో పట్టుకొని పోతే అది తప్పు. అది ఒక్కటే మనవి. మీరు దయచేసి చూడండి, ప్రశాంత్ ఇక్కడే ఉన్నారు, వాళ్ళ మమ్మీ ఇక్కడే ఉన్నారు, వాళ్ళ నాన్నకి ఇట్లా డాక్టర్ ఏదో ప్రాబ్లం ఉందంటే గజ్వేల్కి వెళ్ళి వస్తుండు వాళ్ళ నాన్నకి ఇట్లా. అందరికి ఇట్లా నిజాన్ని మాత్రం నమ్మండి. స్వామి అనుగ్రహంతో నువ్వు ఎప్పుడు కూడా మంచిగా చల్లగా ఉంటావు, నీకు ఏ ఆపద రాదు. ఎవరో ఏదో అన్నా నువ్వు టెన్షన్ పడకు. నువ్వు వీడున్నవాడిని మా కళ్ళతోటి ఇంతమంది ఇప్పుడు మేము స్వాములు, స్వాములు అయితే అబద్ధం మాట్లాడు కదా. స్వాములు మన ఎక్కడున్నాడు ప్రశాంత్? ఇంటి దగ్గర ఉన్నాం కదా. అందరు చెప్పండి ఎక్కడున్నాడు ప్రశాంత్? ఇంటికన్నా ఉన్నారు కదా. ఏదో వీడియోలు వస్తున్నాయి కానీ మీరు ఆ విధంగా చూడకండి. వచ్చిన డబ్బులు వచ్చినాయి, ఎటో పోయిండు అటో పోయిండు, అది తప్పు. మీరు అనుకునేది చాలా తప్పది. ఎందుకంటే మేము వచ్చినాం, ఇంటికాడికి వచ్చినాం. ఇప్పుడు నేనైతే ప్రశాంత్ ఎక్కడున్నా నాకైతే తెలియదు కదా. ఇప్పుడు ఇంటికాడ ఉన్నా అని చెప్పి అన్న నేను ఉన్నా అన్నందుకు ఇక నేను వచ్చింది. మీరు ఏదన్నా నిజాన్ని నమ్మండి, అబద్ధాన్ని కాదు. నిజం ఏదుంటే దాన్ని మాత్రమే నమ్మండి. చూడండి కళ్ళ ముంగటనే ఉన్నాడు. ఎవరో ఏదో చెప్పారని ఏదో పట్టుకొని అదే లైన్లో పట్టుకొని పోతే అది తప్పు. అది ఒక్కటే మనవి. మీరు దయచేసి చూడండి, ప్రశాంత్ ఇక్కడే ఉన్నారు, వాళ్ళ మమ్మీ ఇక్కడే ఉన్నారు, వాళ్ళ నాన్నకి ఇట్లా డాక్టర్ ఏదో ప్రాబ్లం ఉందంటే గజ్వేల్కి వెళ్ళి వస్తుండు వాళ్ళ నాన్నకి ఇట్లా. అందరు ఇట్లా నిజాన్ని మాత్రం నమ్మండి. కోసం అమౌంట్ వస్తుందని దాని గురించి ఇప్పుడు రైతు మంచోడు అది అన్నదే చూస్తుర్రు, ఇట్లా వ్యతిరేకంగా పెడితే ఇంకెక్కువ అవుతాయి అని ఆలోచనతో పెడుతురు. అది మీకు కరెక్ట్ ఏమో, కానీ ఒక జీవితం ఇక్కడ. ఇప్పుడు మీరు అట్లాంటి వీడియోలు చూసేసరికి మనసుకి ఏదో దెబ్బ పడుతుంది. దెబ్బ పడేదన్నా చేసుకుంటే దానికి బాధ్యులు ఎవరు మరి? ఇప్పుడు నేను వస్తున్నా అనొద్దు, నట్టింట్లున్నాను నేను. అమ్మ కళ్ళపండి నీళ్ళు వచ్చినాయి, అక్క కళ్ళపండి నీళ్ళు వచ్చినాయి, అందరు ఏడుస్తున్నారు. ఎంత బాధపడుతున్నారంటే నేను నా కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. నువ్వు బాధపడకు, నువ్వు బాధపడకు, టెన్షన్ పడకు. ఇది ఇప్పటికి మాత్రం ఇది కరెక్ట్ కాదు. నా కొడుకు ఎప్పుడైనా కష్టం ఉండే, ఇప్పుడు కూడా కష్టమే వచ్చింది. ఎప్పుడు ఆనందం ఉంది, ఏదో బిగ్ బాస్ ఉన్నప్పటి నుంచే మనకు జర హ్యాపీగా ఉన్నాడు అంటే ఇంటి దగ్గరకు వచ్చి నుంచి ఏదో ఒకరు చేసుకుంటాం. మొత్తం ఛానల్ వాళ్ళు ఇట్లా వేయొద్దు, అస్సలు ఇట్లా వేస్తే న్యాయం ఉండదు. ఇట్లా కొడుకు చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే ఉన్నాడు, ఇంకా కష్టంలో ఉండాలంటే మంచిగా ఉండదు.